ఆల్రెడీ జగన్ బయోపిక్ మనం చూసాము, యాత్ర యాత్ర టూ, ఈవెన్ రాజీవి గారు కూడా తీస్తున్నారు. ఈలోపు తెర మీదకి ఒక కొత్త బయోపిక్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి బయోపిక్. మరి ఇది ఎవరు తీస్తున్నారు, అందులో ఎవరు నటిస్తున్నారో చూద్దాం. దీంతో పాటు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ తెర మీదకి ఎన్ని సినిమాలు చేస్తారు సార్? ఈయన అసలు చాలా వస్తాయండి, ఈసారి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మొన్న మనం మాట్లాడుకున్నాం యాత్ర టూ అండ్ బాలయ్య గారి సీఎం అనే సినిమా గురించి. ఇప్పుడు కొత్తగా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమాతో వస్తున్నాడు, అది కూడా బయోపిక్తో, ఆయన బయోపిక్తో అని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఇంట్రెస్టింగ్గా జరగబోతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు గారికి ఇది ఒక రకంగా చివరి ఎన్నికలు అని చెప్పచ్చు. ఆయన చెప్పారు కూడా ప్రచారంలో కూడా, ఇదే ఈసారి నన్ను గెలిపించకపోతే ఇదే చివరి ఎన్నికలు అన్నారు. ఎందుకంటే ఆయన ఏజ్ పరంగా కావచ్చు, తర్వాత ఆయన నెక్స్ట్ ఆయన ఫైట్ చేసే అంత ఎనర్జీ కూడా ఉండకపోవచ్చు ఆయనకి. అందుకని ఇప్పుడు ఆయన శాయశక్తులు పోరాడుతున్నారు. నిజానికి తెలుగుదేశంలో ఎవరైనా పోరాడుతున్న ఏకైక వ్యక్తి అంటే చంద్రబాబు గారు, అంత గట్టిగా ఆయన పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య లోకేష్ గారు కూడా యుగళం పేరుతో పాదయాత్రలు చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే అన్ని అస్త్రాలని ఇరు పార్టీలు బయటికి తీస్తారు. ప్రచార అస్త్రాలు కావచ్చు, తర్వాత వ్యూహాలు కావచ్చు, ప్రత్యర్థుల్ని ఎలా ఓడించాలనే వ్యూహాలు ఇవన్నీ చేస్తున్నారు. అంటే ప్రజల్లో ఎలా ఉందనేది ఇరు వర్గాలకి కరెక్ట్గా ఇప్పటివరకు అంచనా రాలేదనేది నా అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే వైసీపీ నుంచి చూసుకుంటే సంక్షేమ పథకాలు వైసీపీని కాపాడుతాయని జగన్ ప్రధానంగా నమ్ముతున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే జనం వర్సెస్ జగన్ అనే ఒక వచ్చేసింది, ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. అందువల్ల ఏమవుతుందంటే కింది స్థాయిలో ఉన్న కేడర్ కావచ్చు లేదా ఓటర్లని బూతుల వరకు తీసుకొచ్చి వేసే ఒక మెకానిజం ఉంటుంది కదా, ఆ వాళ్ళందరినీ జగన్ పట్టించుకోలేదు అనేది ఒక ప్రధానమైన విమర్శ. అందువల్ల ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా భయపడుతున్నారు. జనమేమో వేయడానికి రెడీగా ఉండొచ్చు, కానీ వాళ్ళని తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసి వాళ్ళని వాళ్ళకి ఏమేమి కావాలో చూసుకొని కొంత దూరం అయితే వెహికల్స్ పెట్టి ఇవన్నీ మోటివేట్ చేసి వాళ్ళకి ఎదురు పార్టీ డబ్బులు ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా కొంత డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయాలి కదా. వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, ఇంకేమన్నా హామీలు ఇవ్వాలి లేదా ఏదైనా వస్తువులు ఇవ్వాలి, చీరలు ఇవ్వాలి, నగలు ఇవ్వాలి, ఇవన్నీ ఇవాళ కామన్ అయిపోయింది. ఇవన్నీ ఆర్గనైజ్ చేసేది ఎవరు? అటువంటి ఆర్గనైజ్ చేసే స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారనేది బలంగా వినిపిస్తున్న టాక్. ఎవరితో? జగన్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా జగన్ సామాజిక వర్గమైన రెడ్లే అన్ని చోట్ల కూడా అసంతృప్తి ఉందనేది ఎక్కడికి పోయినా అదే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది రెడ్లు కాంట్రాక్ట్స్ చేస్తున్నారు, వాళ్ళకి బిల్లులు లేవు, వేరే పనులు ప్రభుత్వ పనులు ఏమన్నా చేస్తుంటే వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లేదు, రెండోది వాళ్ళకి ఏ రకమైన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, పైగా వాళ్ళకి వ్యతిరేకంగా వేరే కులాల నుంచి బలంగా తీసుకొస్తున్నాడు అనేది వినిపిస్తుంది. మరి జగన్ స్ట్రాటజీ ఏంటి ఈ విషయంలో, ఎందుకు ఈ ప్రాబ్లమ్ను అడ్రస్ చేయలేకపోతున్నాడు అనేది తెలియదు. మొన్న జడ్పీ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా ఓట్లు వేయనివ్వలేదని కూడా చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ ఏ స్థాయిలో గెలుస్తాడనేది వైసీపీలో ఉన్న ఒక భయం. ఇటు తెలుగుదేశం తీసుకుంటే యువగలం అనుకున్నంత ఎఫెక్ట్ రాలేదు, చంద్రబాబు ఒకడే తిరగాలి, సెకండరీ స్థాయి లీడర్షిప్ బలంగా లేదు, జనసేనతో పొత్తు ఇంకా ఖరారు కాలేదు, సీట్ల షేరింగ్ రాలేదు. దానివల్ల జనసేనకి 30-40 సీట్లు వస్తే అక్కడున్న తెలుగుదేశం ఆశిస్తున్న తెలుగుదేశం క్యాండిడేట్లు రెబల్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లా తెలుగుదేశానికి ఉండే ప్రాబ్లమ్స్ తెలుగుదేశానికి ఉన్నాయి. అందుకని వీళ్ళు ఏంటంటే తమ తమ ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి రావాలంటే ప్రచార అస్త్రాలని ఎక్కువగా వాడే అవకాశం కనపడుతుంది. అందులో బలమైన మీడియా సినిమా అనేది మనకు తెలుసు. ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు మనం ఒకసారి 2019 కానీ చూస్తే, 2019లో వైసీపీ తరఫున యాత్ర మహిర వి రాఘవ డైరెక్షన్లో వచ్చింది, మమ్ముట్టి యాక్ట్ చేశాడు, అది బాగా ఉపయోగపడింది. అట్లాగే బాలయ్య మహానాయకుడు కథానాయకుడు తీశారు, అది ఎంతో కొంత చర్చ పెట్టింది, అది కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా కొంత ప్రచారానికి ఉపయోగపడింది. ఇటు రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కావచ్చు, తర్వాత
అమ్మరాజ్యంలో కడపరెడ్లు కావచ్చు, ఈ సినిమాలు కూడా తెలుగుదేశానికి ఎంతో కొంత ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు కూడా సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు కొత్త ప్లేయర్ ఎవరు వచ్చారంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు. లాస్ట్ టైం కూడా ఎన్నికల ఫలితాల తర్వాత అని చెప్పేసి పవర్ స్టార్ అనే ఒక సినిమా తీశాడు ఆర్జీవీ. గేదని మేకని పెట్టి పుంచి మేకమ్మ గేదమ్మ నీకు గడ్డి తింటావా అని చెప్పేసి. సో ఈ టైప్ సెటైర్లు ఇప్పుడు ఇంకా ఏంటంటే మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు ఆర్జీవీ. ఒకటి వ్యూహం, శబదం, శాసనం. ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటున్నాయనేది మనకు తెలిసిన సమాచారం. సో ఆయన ఏం చేస్తారు, బాగా దీన్ని తీసి కరెక్ట్గా ఎలక్షన్లకు ముందు ముందు రిలీజ్ చేయాలనేది వరుసగా ఆయన ప్లాన్ అని అంటున్నారు. అది కూడా వైసీపీ స్పాన్సర్డ్ సినిమాలు అనేది తెలుగుదేశం మీడియాకు సంబంధించిన వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆ మధ్య జగన్ కూడా ఆయన కలిసి వచ్చారు. సో లాస్ట్ టైం కూడా యాత్రకు కానీ ఆర్జీవీ తీసిన సినిమాలకు కానీ వైసీపీ బ్యాకప్ ఉందనేది చాలామంది చెప్పారు. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ కూడా తన బయోపిక్ తీయబోతున్నాడని అంటున్నారు. దానికి హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది ముందుకెళ్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన బయోపిక్లో ఒకవేళ ఆయన నటించిన యంగ్ జనరేషన్గా ఇంకెవరినన్నా పవన్ కళ్యాణ్ అనుకరించి కూడా పెట్టారు. ఇప్పుడు 2008 నుంచి ఆయన ఒక రకంగా రాజకీయాల్లో ఉన్నాడని చెప్పచ్చు. అంటే దాదాపు 14 ఇయర్స్ నుంచి. సో 14 ఇయర్స్ ముందు పవన్ కళ్యాణ్ ఆయన్నే కూడా యంగ్గా చూపించే అవకాశం ఉంది. ఇవాళ గ్రాఫిక్స్ వేరే ఆర్టిస్ట్ని పెట్టచ్చు, లేదా ఆయన్నే కూడా చూపించే అవకాశాలు గ్రాఫిక్స్ ద్వారా ఉన్నాయి. ఎందుకంటే 14 ఇయర్స్ అనేది మరీ పెద్ద చేంజ్ కాదు. ఏ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే కొంత అవసరం. సో ఇన్నే కొంత యంగ్ గెటప్లో వేసే అవకాశం ఉంది. ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ చేస్తే ఒక లుక్ వస్తుంది. అలా చేస్తేనే కథానాయకుడు మహానాయకుడు అబ్బల బాలయ్య గారు యంగ్ దగ్గర నుంచి ఆయన వచ్చాడు. అది వేరే అండి. అది రామారావు జీవితంలో చాలా గ్యాప్ ఉంటుంది ఇయర్స్. ఇది అట్లా కాదు కదా, 14 ఇయర్సే ఉంది. అంతకంటే ముందు చెప్పాలంటే అవసరం. కానీ వాళ్ళ జనసేన స్టార్ట్ నుంచి చెప్పారనుకోండి అది కూడా అవసరం లేదు. ఎందుకంటే 2014లోనే కాబట్టి 10 ఇయర్స్ అయింది మ్యాక్సిమం. సో 10 ఇయర్స్ పెద్ద అవసరం లేదు. ఏదేమైనా ఆయనే నటించి ఆయన బయోపిక్లో ఆయనే నటించడం అనేది కొద్దిగా అదొక వింత సార్. ఇప్పటివరకు ఇంత దారుణంగా ట్రై చేయాలి, అది కొంచెం వింతగానే ఉండబోతుంది జనాలకి. లేదు ఒకవేళ వేరే ఆర్టిస్ట్ని పెట్టినా గబుక్కున్నది ఎందుకో హిట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్ కి ఒక అవార్డు ఏమైనా వచ్చింది అనుకోండి, పవన్ కళ్యాణ్ కంటే ఆయన బయోపిక్ లో ఈయన ఇంకా బాగా చేశాడు అంటే అది మళ్ళీ విమర్శే. ఆల్మోస్ట్ జరగదు. పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తారు ఎందుకంటే తనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కూడా. అంటే మనం ఈ విషయంలో ఆర్జీవీ గారిని కూడా చూసాం. ఆర్జీవీ గారు కూడా తన బయోపిక్ లో తనే చేద్దాం అనేది కూడా అనుకున్నారు యాక్చువల్గా. ఓకే, అంటే ఆయన యాక్టింగ్ ఒకటి మిగిలింది, అది కూడా చేద్దామని కోరుకుంది. అది ఆ మధ్య ఒక నయం మీద వచ్చిన ఒక బయోపిక్లో ఆయన చేశారు కూడా, కాకపోతే అది ఆగిపోయింది. అలాగా కొంతమంది ట్రై చేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ వెర్సెస్ జగన్ అనేది ఈసారి గట్టిగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జీవిత లక్ష్యమే జగన్ని దించేయడం. ఆయన నేను గెలవాలనే కంటే కూడా జగన్ని దించేయడమే లక్ష్యంగా ప్రసాద్ చెప్పుకుంటున్నాడు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది తన లక్ష్యంగా చెప్పుకుంటున్నాడు. అందువల్ల బ్యాలెట్ బాక్సుల్లోనే కాకుండా బాక్స్ ఆఫీస్ వారు కూడా వీళ్ళిద్దరి మధ్య బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా అని చెప్తున్నారు. ఇంకా బాలయ్య బాబు గురించి మనం చెప్పాల్సిన వల్ల పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. జగన్ని విమర్శిస్తూ సీరియస్గా డైలాగ్స్ ఆ సినిమాలో ఉండే అవకాశం ఉంది. పైగా సినిమా పేరు కూడా సీఎం అంటున్నారు. సీఎం అంటే రెండు రకాలు అన్నమాట, కామన్ మ్యాన్, చీఫ్ మినిస్టర్. సో ఈ రెండు రకాలుగా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఇంకా బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే మాస్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పర్లేదు. అండ్ ఇంకొకటి, వీరసింహారెడ్డి లాంటి సినిమాలోనే చిన్న చిన్న డైలాగ్లే బాగా విసిరారు. అట్లాంటిది అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా ఉంటే ఇంకేం తొట్టదో ఉంటుంది, ఇంకా అంతే విరుచుకుపడ్డమే. సో దానిపై అవి ఎలక్షన్ లో కూడా వాటిని వాడుకుంటారు ప్రచారంగా. డైలాగ్స్, పాటలు కూడా అలాగే ఉండబోతున్నాయి. ఒకప్పుడు మనం ఎన్టీఆర్ టైంలో ఇవన్నీ చూసామండి. కృష్ణ గారు చాలా సినిమాలు ఎన్టీఆర్ మీద విమర్శిస్తూ అప్పట్లో నా పిలిపే ప్రభంజనం అట్లాంటి చాలా పాపులర్ అయినాయి. సో ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే సినిమా వార్ కూడా ఒకటి జరగబోతుంది 2024లో.
మనం సినిమా వార్ను కూడా విట్నెస్ చేయబోతున్నాం. ఎలక్షన్ వార్లో భాగంగా సినిమా వార్, సో ఇది బలంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఇక్కడ ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి ఇక్కడ కూడా రిఫ్లెక్షన్ కనబడుతుంది. ఇక్కడ అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు కదా, అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు వాళ్ళు, సో వాళ్ళ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కాబట్టి తెలంగాణలో కూడా ఈ సినిమాలు హవా ఉండే అవకాశం ఉంది. రెండో అయితే మహిరాఘవ్ మాత్రం ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ లేకుండా పాజిటివ్గా జగన్ యాత్ర అతను పాదయాత్రని చూపిస్తూ పాదయాత్రని ఎలా చేశాడు, దాన్ని రిఫ్లెక్షన్గా అధికారంలోకి ఎలా వచ్చాడు, ఈ యాంగిల్స్ మాత్రం పాజిటివ్గా చూపించాలని చెప్తున్నారు.